ఈ రోజు భారత్ వెస్టిండీస్ మధ్య రెండో మ్యాచ్ వార్నర్ పార్క్ వేదికగా రాత్రి ఎనిమిది గంటలకి ఈ మ్యాచ్ జరగనుంది ఇప్పటికే తొలి మ్యాచ్ లో గెలిచిన ఇండియా మంచి ఊపి మీద ఉంది రెండో టీ ట్వంటీలో గెలిచి సిరీస్ లో ముందంజ వేయాలని భారత జట్టు భావిస్తుంది ఇక తొలి మ్యాచ్ లో బ్యాటింగ్ లో కాస్త తడబడిన బౌలింగ్ లో మాత్రం అదరగొట్టింది బ్యాటింగ్ లో రోహిత్ శర్మ దినేష్ కార్తిక్ మెరుపులు మెరిపించడంతో భారీ స్కోరు సాధించింది మిగిలిన ఆటగాలు విఫలమయ్యారు బౌలింగ్ లో మాత్రం టీమిండియా అదిరిపోయే పెర్ఫార్మెన్స్ చూపించింది తక్కువ స్కోర్ కె వెస్టిండీస్ ను కట్టడి చేసింది దీంతో రెండో టీ ట్వంటీలోను టీమిండియా ఎలాంటి మార్పు లేకుండానే బరిలోకి దిగనుంది బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో జట్టు బలంగా ఉంది జడేజా అశ్విన్ రాకతో ఆల్ రౌండర్ల కోట ఫుల్ గా ఉంది ఇక టాప్ మిడిల్ ఆర్డర్ సైతం సీనియర్లు యువ ఆటగాళ్లతో సమంగా ఉంది రెండో మ్యాచ్ లో గెలిచి టీ ట్వంటీలో లో జైత్ర యాత్ర కొనసాగించాలని రోహిత్ సర్ణ స్కెచ్ వేస్తుంది అయితే తుది జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్న ఇషాన్ కిషాన్ దీప హూడాలకు మరోసారి నిరాశ తప్పదు మొదటి టీ ట్వంటీ మ్యాచ్ ఎంపిక కాని ఇద్దరు రెండో టీ ట్వంటీ మ్యాచ్ కూడా అవకాశం లేనట్టే ఇక విండీస్ సైతం కసితో ఉంది ఈ మ్యాచ్ లో గెలిచి పరాజయాలకు పులుస్టాప్ పెట్టాలని భావిస్తుంది ఇప్పటికే ఆ జట్టు వన్డే సిరీస్ ను కోల్పోయింది ఇక ఐదు టీ ట్వంటీల సిరీస్ ను దక్కించుకోవాలని విండీస్ యాజమాన్యం ఆలోచిస్తుంది ఈ క్రమంలో మొదటి మ్యాచ్ లో అరవై ఎనిమిది పరుగుల భారీ తేడాతో ఓడిపోగా ఎలాగైనా రెండో మ్యాచ్ లో గెలవాలని చాలా కసితో ఉంది ఇందుకోసం టీమ్ లో చాలా భారీ మార్పులు చేసే అవకాశం ఉంది ఇకపోతే వార్నర్ పార్క్ స్టేడియం బ్యాటింగ్ కు బౌలింగ్ కు అనుకూలంగా ఉండనుంది ఇదే విషయాన్ని క్యూరేటర్లు చెబుతున్నారు దీంతో రెండో టీ ట్వంటీ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది ఇకపోతే టీమిండియా తుది జట్టు ఇది రోహిత్ శర్మ రిషబ్ పంత్ శ్రేయస్ అయ్యర్ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా దినేష్ కార్తిక్ रवींद्र जडेजा रवि बिश्नोई भुवनेश्वर रविचंद्रन अश्विन हर्षदीप सिंग